హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు హెల్తీ రెసిపీ చూపించబోతున్నాను నేను ఒక బీట్రూట్ ఐదు క్యారెట్లు తీసుకున్నాను వీటిని క్లీన్ చేసుకొని పైన ఉన్న తొక్క తీసుకోవాలి తొక్క తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి కుక్కల్లో వేసి ముక్కలు మునిగేంత వరకు వాటర్ వేసుకోవాలి వాటర్ వేసుకొని మూడు విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఇవి ఉడికేలోపు ఒక గిన్నెలోకి చింతపండు తీసుకొని కడిగి నానబెట్టుకోవాలి ఉడికిన ముక్కల్లోకి చి సపరేట్గా తీసుకొని ఇందులో చింతపండు వేసి మిక్సీ పట్టుకోవాలి స్టవ్ పైన కడాయి పెట్టుకొని కడాయి హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకొని వేయించుకోవాలి ఇందులో ఆవాలు జీలకర్ర ఎండుమిరపకాయలు వేసుకొని వేగనివ్వాలి వేగిన తర్వాత కరివేపాకు వేసుకోవచ్చు మీకు ఇష్టం అనుకుంటే ఇందులో ఇంగో కూడా వేసుకోవచ్చు నేను మాత్రం వేయట్లేదు ఒక టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని ఉడికించి పెట్టిన ముక్కల్ని మిక్సీ పట్టుకోవాలి ఇందులో చింతపండు వేయడం మర్చిపోవద్దు లేకపోతే టేస్ట్ చేంజ్ అయిపోతుంది ఇది ఇలా ఉడికించినప్పుడు వాటర్ ఇందులో ఉంటాయి కదా అప్పుడు ముక్కలు సపరేట్ చేసి మిక్సీ పెట్టాం కదా ఆ వాటర్ని ఇందులో కలిపేసుకోవాలి ఇలా కలిపేసుకొని తిప్పుకోవాలి ఇంకో విధంగా కూడా చేసుకోవచ్చు మనం ముందు నూనె వేయకుండా నెయ్యి వేసేసుకొని అందులో జీలకర్ర ఉల్లిపాయలు వేసేసుకొని ఓన్లీ బ్రీ బీట్రూట్ క్యారెట్ ముక్కలు ఉడికించుకొని మిక్స్ పట్టుకోవాలి అందులో చింతపండు వేసుకోకుండా నెయ్యిలో ఈ బీట్రూట్ ముక్కల రసం వేసేసుకొని లాస్ట్కు మిరియాల పొడి వేసేసుకోవాలి వేసుకొని సూప్లాగా కూడా తాగొచ్చు అన్నంలో కాకుండా పిల్లలకు అలా ఇచ్చినా చాలా బాగుంటుంది హెల్తీగా ఉంటుంది ఐదారు పచ్చిమిర్చి ముక్కల్ని మధ్యలోకి కట్ చేసుకొని వేసుకోవాలి నాలుగైదు టమాటా ముక్కల్ని కూడా వేసుకోవాలి వేసుకొని మూత పెట్టుకొని ఒక ట్వంటీ మినిట్స్ మరగనివ్వాలి ఇందులో కావాలంటే మీరు బెల్లం ముక్క కూడా వేసుకోవచ్చు మా ఇంట్లో కర్రీస్లలో బెల్లం వేస్తే తినరు కాబట్టి నేను వేయట్లేదు ఆలోపు మనం ఒక ఇందులోకి మసాలా తయారు చేసుకుందాం ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ మిరియాలు వేసుకొని కచ్చపెచ్చగా మిక్స్ పట్టుకోవాలి తర్వాత ఇందులో ఉల్లిపాయ ముక్కలను వేసుకొని మిక్స్ పట్టుకొని మరుగుతున్న బీట్రూట్ రసంలో వేసి కలుపుకోవాలి ఇదే క్యారెట్ బీట్రూట్ ప్లేస్లో టమాటా కూడా ఉడికించుకొని ఇదే ఇదే విధంగా రసం చేసుకోవచ్చు చాలా బాగుంటుంది గుమ్మడికాయ ఎల్లో కలర్ గుమ్మడికాయ ఉంటుంది కదా ఆ గుమ్మడికాయతో కూడా ఇలాగే రసం చేసుకోవచ్చు చాలా సూపర్గా ఉంటుంది సరిపడా సాల్ట్ వేసుకొని మరో ఐదు నిమిషాలు లో ఫ్లేమ్ లో పెట్టి మగ్గనివ్వాలి ఇలా మొత్తం బాయిల్ అయిన తర్వాత లాస్ట్లో కరివేపాకు వేసుకోవాలి దించి పక్కన పెట్టుకోవాలి మీరు వేరే బౌల్లోకి తీసుకోవచ్చు డైరెక్ట్గా వేసేసుకోవచ్చు సోరకాయ వడలు చేసుకుందాం ఇప్పుడు సోరకాయ వడకి సోరకాయను నేను మిడిల్ సైజ్ సోరకాయ తీసుకున్నాను దాన్ని అటు సైడ్ ఇటు సైడ్ కట్ చేసి పైన తొక్క మొత్తం క్లీన్గా తీసేసుకోవాలి ఇలా తొక్క మొత్తం క్లీన్గా తీసుకున్న తర్వాత దాన్ని రెండు ముక్కలుగా కట్ చేసుకున్నా కొబ్బరి గిరే మ్యాషర్తో నేను మ్యాషేసుకున్నాను మీరు కావాలంటే సోరకాయను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి మిక్సీలో వేసి మిక్సీ పట్టుకోవచ్చు నేనైతే ఇలా చేసేసుకున్నా సొరకాయ మొత్తాన్ని ఇలా తురుములాగా గీరుకోవాలి ఇలా తు ఇలా గీరిన తురుముని ఒక గిన్నెలోకి తీసేసుకుందాం బౌల్లోకి సొరకాయ తురుమును వేసేసుకొని ఇందులోకి సన్నగా తరిగిన ఆనియన్స్ వేసేసుకోవాలి సన్నగా తరిగిన పచ్చిమిర్చి ముక్కల్ని కూడా వేసేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ ధనియాల పొడి జీలకర్ర పొడి గరం మసాలా టేస్ట్కు సరిపడా సాల్ట్ పసుపు కొంచెం కారపొడి రైస్ ఫ్లోర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ పక్కన పెట్టుకోవాలి స్టవ్ పైన కడాయి పెట్టుకొని కడాయి అయిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ అయిన తర్వాత ఇందాక చేసి పెట్టుకున్న సొరకాయ తురుముని చిన్న చిన్న బిల్లల్లాగా అయినా సరే వడల్లాగా అయినా సరే చేసుకొని వేసుకోవాలి వడలు వేసుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాల వరకు వాటిని కదపకూడదు కదిపితే విచ్చుకుపోతాయి కింద కొంచెం వేగిన తర్వాత తీసుకుంటే బాగా వస్తాయి ఒక సైడ్ వేగిన తర్వాత తీసి మళ్ళీ తిప్పుకోవాలి ఇలా రంగు మారేంత వరకు నూనెలో డీప్ ఫ్రై చేసేసుకోవాలి ఇలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని ప్లేట్లోకి తీసేసుకోవాలి మిగతా పిండి మొత్తాన్ని ఇలాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసేసుకోవాలి సూపర్ టేస్ట్ వాడలు రెడీ అయిపోయాండి చాలా బాగుంటాయి ఇవి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి ఆల్ అని క్లిక్ చేస్తే నా వీడియోస్ మీకు మిస్ కాకుండా వస్తాయి నేను ఇలాగే మంచి మంచి వీడియోస్ పెడతాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నేను టేస్ట్ చూసి చెప్తాను మన లోపల మా చిన్నోడు వచ్చాడు నాకు పెట్టు మమ్మని అని వెనక్కి పెట్టి తర్వాత నేను తిన్నాను చాలా సూపర్గా ఉంది చాలా టేస్టీగా ఉంది మీరు ఒకసారి చేసుకున్నారంటే మళ్ళీ చేసుకోవాలనిపిస్తుంది ఎంత బాగుందంటే చాలా బాగుంది ఓకేనండి బాయ్